హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు ఇంటర్వ్యూలో ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనకు వెళ్తే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందులోని మనకి జేబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే జాబ్ గ్యారెంటీ ఉంటుంది లైఫ్గా వారంటీ కూడా ఉంటుంది బట్ కొన్నిసార్లు మన లైఫ్ గ్యారంటీ కన్నా మన జాబ్ వారంటీ కన్నా ఎదురు వాళ్ళ లైఫ్ వారంటీకి అండ్ అలాగే జాబ్ గ్యారెంటీ కూడా కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉండాలి మరి అలాంటి సాటిస్ఫాక్షన్ నేను జాబ్ చేస్తూ ఒక శాక్రిఫైస్ చేసిన మన మన ముందు ఉన్నారు మరి ఆయన లైఫ్ స్టోరీ మీరందరూ కూడా తెలుసుకోవాలి అంటే జనవరి ఫస్ట్ సర్కార్ నౌకరి మీ ఇంటి దగ్గరికి అదే మీ థియేటర్ దగ్గరికి వస్తుంది సో తప్పకుండా మీరు అందరూ కూడా సినిమాను ఎంజాయ్ చేయండి మరి ఈ లోపు టీమ్ మనతో ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడి ఈ జాబ్ గురించి ఈ జేబు గురించి చాలా విషయాలు తెలుసుకుందాం లెట్స్కో హలో హలో ఉన్నారండి గుడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే అదరగొట్టేసారు థ్యాంక్ యూ అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మీడియాగా మేము ముందు చూపిస్తాం కాబట్టి ఫ్యాంటాస్టిక్ పర్ఫామెన్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే ఒక డిబ్యూటెంట్గా మీరు ఒక మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఆల్రెడీ భావన గారు ఎలా పర్ఫామ్ చేస్తారు తెలుసు కాబట్టి డెఫినెట్లీ అంటే ఒక వింటేజ్ పీరియడ్కి తీసుకెళ్ళి ఒక సోషల్ అవేర్నెస్ కాజ్ని తీసుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో మీరు ఒక మెయిన్ పార్ట్ ఆవడం హౌస్ యూ యాక్సెంట్ అంటే ఎంత ఎగ్జైటెడ్ అయ్యారు ఇలాంటి స్టోరీ అని చెప్పండి సో ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ విన్నాను ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఇంకోటి రాఘుందర్ రావు గారు ప్రొడక్షన్లో జరుగుతుందని తెలిసిన తర్వాత ఎందుకంటే స్క్రిప్ట్ నరేషన్ అయినప్పుడు నాకు రావు గారి ప్రొడక్షన్ అని తెలియదు సో అది ఆ కనెక్షన్ లేకుండానే నాకు స్క్రిప్ట్ నచ్చింది బేసిక్లీ అండ్ అది తెలిసిన తర్వాత అయితే అది పెద్ద బోనస్ అంటే హూ డజన్ వాట్ టు వర్క్ విత్ దాట్ లెజెండ్ ఇంకా సో వెరీ హ్యాపీ టు ఆఫ్ పార్ట్స్ అండి సో భావనగర్ గారు రీసెంట్గా యాస్టాగ్ మాయిలో చూసిన వాళ్ళు మళ్ళీ ఇలా చూడగానే ఒక మెస్మెజర్లో ఫీల్ అవుతారు భావనగర్ భావన గారు ఇలా ఉన్న వాళ్ళు అంటే మారు బట్ యాక్టర్గా మీకు ఎలా ఉంటుంది ఇలాంటి పర్ఫార్మెన్స్ ఒక డ్రాస్టికల్ చేంజ్ చూపించినప్పుడు ఇట్ వాస్ అ మేజర్ చేంజ్ మాలో క్యారెక్టరైజేషన్ నేను అంత చేసుకోలేదు బికాస్ ఇట్ నేను చెప్పాను సింధు ఇస్ లైక్ భావ్నా అని చాలా సిమిలర్ సిటీ గర్ల్ వెరీ ఇండిపెండెంట్ అండ్ ఆల్ అదే అదేమైనా ఐ కేమ్ టు సర్కార్ నోకరీ సెట్ డైలాగ్స్ తెలంగాణ యాక్సెంట్ నాకు అక్కడే ఐ వాస్ స్ట్రగ్లింగ్ లాట్ డ్యూరింగ్ ద వర్క్ షాప్ అండ్ కొత్త లుక్

సో యు హావ్ ఫ్యాక్టర్స్ లెట్ మీ టు యాక్సెప్టింగ్ ఇట్ సో ఆకాష్ గారు అంటే ఎవరన్న ఈ సినిమా స్టోరీ గురించి లేదో బ్యాక్ డ్రాప్ గురించి తెలిసిన వాళ్ళు అంటే ఇప్పటివరకు ఆడియన్స్ ఓకే సునీత గారు మదర్ సో సన్ చాలా ఈజీగా బట్ చాలా ఆర్గానిక్ గా ఈ సినిమా స్టోరీ అంతా జరిగింది బ్యాక్ డ్రాప్ అంతా అవును మీరు ఉత్తేజ్ గారి దగ్గర అండ్ ఫస్ట్ శేఖర్ గారు మిమ్మల్ని కలవడం తర్వాత రాఘవేంద్ర గారు తెలిసింది మీరు సునీత గారు సో ఇదంతా ఇంత ఆర్గానిక్ గా ఏ విధంగా ప్లాన్ చేశారు అండ్ unplanned ఇస్ దిస్ ఆర్ చాలా విషయాలు అన్ప్లాన్ అండి నేను అసలు నాకు ఈ ఆపర్చునిటీ రావడం unplanned ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యాను యాక్టర్గా అఫ్ కోర్స్ నా క్రాఫ్ట్ పెంచుకుందామని ఉత్తేజ్ గారి దగ్గరికి వెళ్ళాను నేను ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అప్పటికీ ఏ సైన్ చేయలేదు నేను ఏ మూవీ కూడా అండ్ అనుకోకుండా టూ థౌజండ్ ట్వంటీ టూ మేలో కోచింగ్కి వెళ్ళాను నేను ఆ తర్వాత నవంబర్ టైంకి శేఖర్ గారిని కలవడం అయింది అండ్ ఆ కలుసుకోవడం కూడా ఒక కామన్ ఫ్రెండ్లో కాఫీ హౌస్లో కలుసుకున్నాం అంతే ఆయన లైన్ చెప్పారు ఆ లైన్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే డైరెక్టర్ ఈజీగా కమర్షియల్ సైడ్ వెళ్ళచ్చు ఏ డైరెక్టర్ అయినా అది ఒక అది ఈజీవే అన్ను కానీ ఇలాంటి ఒక రిస్క్ ఉండదు ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ కంటే లెస్ రిస్క్ ఆ వేలో అల్లకుండా హీ రీయలీ వాంటెడ్ టు టెల్ అ స్టోరీ విచ్ హీ ఫెల్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆయన నిజ జీవితంలో చూసిన ఇన్సిడెంట్స్ అన్నీ ఆయన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయంటే హీ రీయలీ వాంటెడ్ టు షో దాట్ మెసేజ్ సో అలాంటి రిస్క్ తీసుకున్న డైరెక్టర్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది నాకు అండ్ ఆ రెస్పెక్ట్తో పాటు నాకు ఆయన నరేషన్ ఇచ్చిన తర్వాత నాకు మమ్మీ కలిసే ఇచ్చాను నరేషన్ అప్పుడు మా ఇద్దరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది స్క్రిప్ట్ మీద అంటే మ్యాడమ్ని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా కష్టం చాలా అని మాకు తెలిసింది బట్ అట్ విచ్ పాయింట్ అంటే మేడం కన్విన్స్ అయ్యారు లేకపోతే దిస్ ఇస్ ద బెస్ట్ స్టోరీ ఫర్ డెబ్యూ వన్ యూజువల్లీ అంటే డైరెక్టర్స్లో మనం ఫస్ట్ చూసేది ఆయన నరేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి డైరెక్టర్ ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది నరేషన్ ఇవ్వడానికి వాళ్ళు టైం టేకింగ్ ఎంత తీసుకుంటున్నారు ఎంత క్లారిటీ చూడారు కానీ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆయన రాసిన దాంట్లో ఆయన ఎంత నమ్ముతున్నారు దాన్ని ఆయన రాసిన దాంట్లో ఆయన ఆయనకి ఎంత క్లారిటీ ఉంది ఆ స్క్రీన్ ప్లే మీద సో నరేషన్లో ఈ విషయాలన్నీ తెలిసిపోతాయి డైరెక్టర్ నరేషన్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ మమ్మీ కానీ నేను కానీ చూసేది అదే ఆయనకి ఎంత క్లారిటీ ఉంది ఆయన స్క్రిప్ట్ మీద ఆయన ఏ విధంగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ని ఇప్పుడు సెన్సిటివ్ టాపిక్ డాక్యుమెంటరీలో తీసుకోవచ్చు కానీ మన ఆడియన్స్ చూపించాలంటే కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలి ఒక ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఉండాలి సో స్క్రీన్ ప్లేలో ఆ ఎలిమెంట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎలిమెంట్స్ పెట్టేసరికి వీవర్ వెరీ కనెక్టెడ్ ఎమోషనల్లీ నవ్వుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎప్పుడైనా సెన్సిటివ్ టాపిక్లో కొంచెం నవ్వుకోవచ్చు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు ఎస్పెషల్లీ ఈ టాపిక్లో సో చాలా బ్యూటిఫుల్గా స్ట్రక్చర్ చేశారు ఆయన ఇట్ ఫెల్ట్ లైక్ వీఆర్ డూయింగ్ సమ్థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అక్కడ చాలా అట్రాక్ట్ అయ్యాను నేను అంటే ఇప్పుడు కూడా ఒక యాక్టర్గా మనం చూసుకుంటే ఆడియన్స్ ఎక్కడ బాగా కనెక్ట్ అవుతుందంటే ఈ యాక్టర్ ఎంత చేశారంటే నెక్స్ట్ ఇంకేదో చేయబోతున్నాను అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నాను బట్ ఫర్ ద ఫస్ట్ మూవీ మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకుని మీ రోల్ కానీ మీ స్టోరీ కానీ బట్ యాక్టర్గా వాట్ ఇస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నప్పు ఇలాంటివి అంటే ఫస్ట్ బిఫోర్ కమింగ్ టు ది ఇండస్ట్రీ నేను ఇది ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను ఇది చాలా రిపీట్ చేస్తున్నాను అనుకుంటాను కానీ ఇట్ ఈస్ ది ట్రూత్ ఐ వాంటెడ్ టు గివ్ ఆడియన్స్ ది కాన్ఫిడెన్స్ దాట్ నేను యాక్ట్ చేయగలను ఫస్ట్ వచ్చేది ఇప్పుడు చాలా మంది నెపోకెడ్ అని టర్న్ చేస్తారు నన్ను అండ్ ఐ టేక్ దట్ ఐ టేక్ ఇట్ వెరీ హెల్దీలీ ఆల్సో ఎందుకంటే కోర్స్ వీ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ అండ్ కొన్ని కనెక్షన్స్ ఉంటాయి కోర్స్ ఇండస్ట్రీలో పనిచేసరికి అప్పుడు మళ్ళీ ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేనేం చేయాలి నేను ప్రూవ్ చేసుకోవాలి నాకు వచ్చిన ఆపర్చునిటీని సో ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ మై సెల్ఫ్ యాజ్ అ హీరో ఆర్ స్టార్ ఫస్ట్ ఒక నటుడులా ఫస్ట్ ఒక ఆర్టిస్ట్లా నేను నమ్మకం పొందగలిగితే ఆడియన్స్ నుంచి దట్ విల్ గివ్ ఆడియన్స్ అండ్ మీ ద కాన్ఫిడెన్స్ టు మూవ్ ఫార్వర్డ్ అనిపించింది సో దిస్ మూవీ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ అనిపించింది టు షో కేస్ దాట్ డెప్త్ దాట్ యాక్టింగ్ కేపబిలిటీ ఏదైతే ఉందో తీసుకునేటప్పుడు చాలా భయం వేసింది ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకోవడానికి నేను యాక్టర్గా బాగా చూపించుకోవచ్చు అని కానీ నిజంగా ఆ రోల్లో పడతానా ఇప్పుడు సిటీలో పెరిగిన వాడు విలేజ్ రోల్లో పడతాడా ఇలాంటి డౌట్స్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ స్క్రిప్ట్లో అంత ఇన్వాల్వ్ అయిపోయాను నేను దట్ ఐ డెంట్ వాంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అట్ ఆల్ అనేది బాగున్నాయి కదా అంటే ఫ్యామిలీకి ఏమో సింపుల్గా థియేటర్ ఆర్టిస్ట్ అక్కడ దాపిస్తానమ్మా మీరు ఏం భయపడకండి నేను సినిమాల వరకు వెళ్ళాను అండి బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ చేస్తున్నారు అలా అన్నారా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఫ్యామిలీకి ఏం చెప్పారు సినిమాలు దాపేస్తారమ్మా లేదు యాక్చువల్లీ నేను ఫస్ట్ థియేటర్ జాయిన్ అయినప్పుడు అమ్మ వర్క్ షాప్స్ని నేను ఫుల్ టైం చేయను అని చెప్పాను ఎందుకంటే ఐ ట్రూలీ బిలీవ్డ్ ఇట్ ఆ తర్వాత థియేటర్ చేస్తున్నప్పుడు అంతేగా ఇంకా నాకు రోల్స్ ఎవరు ఇస్తారు బికాస్ కెమెరా యాక్టింగ్ అంటే సోషలైజింగ్ ఉంటుంది అండ్ మార్కెటింగ్ హౌ యూ స్ట్రాటజైజ్ యువర్ సెల్ఫ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నాకు రాదు నేను జెన్యున్గా బిలీవ్ చేశాను అది అందుకే అలా చెప్పాను అండ్ లేదు నవ్వు ద వెరీ ఎంకరేజింగ్ అండి అంటే అప్పుడు భయపడ్డారు ఎందుకంటే ది డి అంటే నాకు గైడెన్స్ ఎవరు లేరు ఇస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కాబట్టి ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అంటే అమ్మాయిలు ఇండస్ట్రీ జాయిన్ అవ్వచ్చా లేకపోతే ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏ ఏ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్ తీ తీసుకోవాలి అవన్నీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ గైడెన్స్ ఆల్ థ్యాంక్స్ టు మై థియేటర్ ఫ్రెండ్స్ అండ్ మై థియేటర్ సర్ రత్నశేఖర్ సర్ అండ్ మై థియేటర్ గురు నర్శ్రీ నిశాక్ మ్యామ్ వాళ్ళందరూ నన్ను చాలా బాగా గైడ్ చేశారు హౌ టు ఎంటర్ సో ఆ గైడెన్స్ లేదు కాబట్టి ఐ మైట్ లాస్ట్ అని పేరెంట్స్ వరీ మూవీస్ ఇంకా స్టాప్ ఇంకేం ఎనిథింగ్ అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టర్స్ కెరీర్ అనేది తెలుగు ఇండస్ట్రీలో చాలా లిమిటెడ్ అని చాలా మంది అంటూ ఉంటారు బట్ మీ స్టార్టింగ్ హీరో లో సె ఇంపాక్ట్ రోల్ అండ్ డీ గ్లామర్ రోల్ చేస్తాను ఒక యాక్ట్రెస్ గా ఇది ఎంత పుష్ చేస్తుంది ఫ్యూచర్ కెరీర్ గానీ ఎనీథింగ్ నేను స్ట్రాటజైజ్ చేసుకోలేదు అలా అంటే బెగ్గర్స్ కాన్ బి చూజర్స్ అంటారు కదా ఎనీ మోర్ బట్ బిఫోర్ సో మరీ అంత స్ట్రాటజైజ్ చేసుకొని లేదు నాకు ఈ స్క్రిప్టే కావాలి ఇలాంటి గ్లామరస్ రోలే కావాలి కమర్షియల్ మూవీస్ ఏ కావాలి పెద్ద స్టార్స్ అని యాక్చువల్లీ అంత ఐ డెంట్ హావ్ సో మచ్ సో మచ్ లగ్జరీ వెరీ ఫ్రాంక్లీ సో ఐ వాట్ ఐ వాంటెడ్ ఇస్ గుడ్ స్క్రిప్ట్ గుడ్ క్యారెక్టర్ గుడ్ స్క్రిప్ట్ గుడ్ క్యారెక్టర్ నేను చేసిన మూవీస్ అన్ని ఐ మేడ్ షోర్ దట్ ద స్టోరీ ఈస్ గుడ్ అండ్ మై క్యారెక్టర్ కాంట్రీబ్యూట్స్ ఇన్ అే టు పుష్ ద ప్లాట్ ఫార్వర్డ్ అంతే అండ్ అండ్కోర్స్ అండ్ ఐ గా రాఘవేంద్ర రావు గారి ప్రాజెక్ట్ ఐ వాస్ లైక్ జంపింగ్ ఓకే లెట్ మీ లిసన్ టు ద స్క్రిప్ట్ లెస్ మీ లిసన్ టు ద స్క్రిప్ట్ అని స్క్రిప్ట్ విన్న తర్వాత ఇట్ వాస్ అంటే నేను కొన్ని బాక్సెస్ పెట్టుకుంటా ఇట్ ఇట్ హ్యాస్ టు టెక్ అట్లీస్ట్ సమ్ త్రీ ఫోర్ బాక్సెస్ ఫర్ మీ టు ఎనీ స్క్రిప్ట్ ఆల్ ద దాక్సెస్ వై ఐ అగ్రీ టు అండ్ బ్రో అంటే ఇప్పుడు భావనగర్ గురించి ఫస్ట్ మాట్లాడిన వెంటనే నేను చాలా నేర్చుకున్నాను అబౌట్ ద యాక్టింగ్ మెయిన్ చాలా నేర్చుకున్నాను వాట్ ఈస్ దట్ అంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్ నుంచి వాట్ యూ లెర్న్ అంటే మెయిన్గా ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ యాక్టింగ్ ఆల్సో అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ షీ లెస్ కనెక్షన్స్ అది బీట్ చేస్తూ షీ మేడ్ అ రాఘవేంద్ర రావు గారిని కన్విన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు అండ్ ఫస్ట్ డైరెక్టర్ని కన్విన్స్ చేయడమే మామూలు విషయం కాదు అండ్ అలాంటి ప్రొడ్యూసర్ ఆయనంతటా ఆయనే వై డోంట్ టేక్ దిస్ వుమన్ అన్నప్పుడు దట్ ఇస్ దర్ ఇస్ దట్ ఎన్ని టాలెంట్ దెర్ ఇస్ దట్ పర్సోనా దట్ కరీమా యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అ ప్రొఫెషనల్ ఆల్సో సో ఆ పర్సనాలిటీ నుంచి కొంచెం నేర్చుకున్నాం ఎలాంటివంటే హౌ షీ ఈస్ వర్త్ పీపుల్ ఆర్ హౌ షీ రెస్పెక్ట్స్ అదర్స్ అండ్ హౌ షీ ఈస్ వెరీ ప్రొఫెషనల్ విత్ హర్ కోస్ట్ యాజ్ అన్ స్టాఫ్ అదొక లెర్నింగ్ అండ్ యాక్టింగ్ అయితే కొన్ని కొన్ని కొన్నిసార్లు సీన్స్ చేస్తున్నప్పుడు అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటంటే నాచురాలిటీ ఏ క్యారెక్టర్ చేసినా అందులో దిగిపోయి ఆ నేచురాలిటీని తీసుకు ఐ థింక్ నేను చాలా కష్టపడ్డా స్క్రీన్ మీద తీసుకురావడానికి అండ్ బై లుకింగ్ అట్ అదర్ పీపుల్స్ పర్ఫార్మెన్స్ కొన్ని కొన్నిసార్లు లేవంటే ఇప్పుడు ఈ సినిమాలో కూడా భరణి గారిని చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆయన ఏం ప్రాసెస్ ఏంటి ఆయన క్యారెక్టర్ ఎలా దిగుతున్నారు సేమ్ థింగ్ విత్ హర్ ఆల్సో షీ యూస్ టు వర్క్ అ లాట్ విత్ లాంగ్వేజ్ ద స్క్రిప్ట్ అండ్ బీయింగ్ తమిళియన్

ఆ ప్రాసెస్లో ఉండి వాళ్ళు రోజు ఆ ప్యాషన్ చూపిస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఇటు కూడా ట్రాన్స్లేట్ అవుతుంది బేసికలీ కెమెరా ముందు ఇన్ని ప్రేజెస్ ఇన్ని ఐ వెయిట్ ఫర్ ది ఇంటర్వ్యూస్ వాట్ విల్ ఆకాష్ టెల్ అబౌట్ మై బికాజ్ జనరల్లీ అసలు ఏం చేయాలి దన్ కాంప్లిమెంట్స్ అన్ని ఇవ్వరు ఇంత ఎనీథింగ్ ఆకాష్ గారు అంటే బట్ ఉత్తేజ్ గారు లాంటి దగ్గర మీరు యాక్టింగ్ కోర్స్ చేసినప్పుడు అండ్ ఇలాంటి క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూ అంటే మెయిన్గా యాక్టింగ్ కోర్స్ నుంచి కాకుండా మీరు ఏదో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది యాక్టింగ్ కోర్స్ కాకుండా ఎస్ చిన్నప్పటి నుంచి యాజ్ ఆడియన్స్ మనకు ఒక రకమైన ఒక యాక్టర్ నచ్చుతున్నాడు అంటే అందులో ఏదో క్వాలిటీ ఉంది మనకు నచ్చేది ఒక చిరంజీవి గారి ఫ్యాన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోర్ దెన్ ద మాస్ అఫీల్ మోర్ దెన్ ద డాన్సింగ్ చిరంజీవి గారిది ఆయనలో ఉన్న యాక్టర్ ఫస్ట్ నేను చూశాను ఎలా అంటే కొన్ని ఇప్పుడు అందరి వాడ లాంటి పెర్ఫార్మెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కామెడీ టైమింగ్ నాకు తెలిసి ఎక్కడ చూడలేదు ఆపద్ బాంధువుడు అని ఒక మూవీ వచ్చింది విశ్వనాథ్ గారిది అలాంటి ఇంటెన్సిటీ నేను ఏ యాక్టర్లో చూడలేదు లేకపోతే ఇంద్ర అలాంటి మాసపీ సో ప్రతి బాక్స్ అలా ఎలా చేస్తున్నారు అనేసరికి యాజ్ అన్ యాక్టర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మోర్ దెన్ అలా వచ్చిన మాసపీలే సో నే వాడన్ టైం డో సేస్ ఆ అబ్జర్వేషన్ అనేది ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ప్రతి యాక్టర్లో ఉండే ఆ యూఎస్పి ఏంటి అనేది ఆ యాక్టర్లో ఉన్న యూఎస్పి మనం అలా చేస్తే మనకి ఎక్కదు అది సో నాలుగు ఏంటి అని వెతుక్కోవడం మొదలెట్టాను నేను బేసిక్లీ వాట్ ఇస్ మై వన్ ఐ అండర్స్టూడ్ వాట్ ఐ కెన్ డూ వెరీ ఈజీలీ వాట్ ఐ కెనాట్ వాట్ ఐ హ్యావ్ టు పుట్ హార్డ్ వర్క్ ఆన్ నేను హార్డ్ వర్క్ పెట్టాల్సింది ఇన్ మై ఎమోషనల్ డెప్త్ ఆ సీన్స్ ఎంత న్యాచురల్గా చేయాలా అనే దాని మీద చాలా ప్రాక్టీస్ చేశాను నేను వన్ ఐ వాజ్ అలోన్ అండ్ ఐ షు టేక్ అ లాడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యాక్టర్స్ లైక్ చిరంజీవి గారు లేకపోతే నాని గారు ఇమోషనల్ సీన్స్ ఎస్పెషల్లీ ఇమోషనల్ సీన్స్ మీద చాలా ఫోకస్ చేశాను ఎందుకంటే ఐ థింక్ దాట్ ఇమోషన్ ఇస్ వెరీ హార్డ్ టు క్రాక్ ఆన్ స్క్రీన్ న్యాచురల్గా ఎడవాలి న్యాచురల్గా భయపడాలి ఇలాంటి సబ్మిసివ్ రోల్స్ ఉంటాయి కదా డామినేటింగ్ కాకుండా ఒకడు ఎంత బాగా సబ్మిసివ్ చేస్తే అంత బాగా డామినేటింగ్ వాడవుతాడు అది సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ నవాజుద్దీన్ గారితో ఒక ఇంటర్వ్యూ చూసిందండి నవాజుద్దీన్ గారు ఇంటర్వ్యూలో ఏమన్నారంటే మీరు యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు మీరు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ యాక్టింగ్ స్కూల్లో కూడా మీ సెవెంటీ పర్సెంట్ నిజ జీవితాల మీద అబ్జర్వ్ చేస్తే అయిపోద్ది అంటే పక్కనే ఇంత అబ్జర్వ్ చేస్తే ఎప్పుడో అప్పుడు ఆ క్యారెక్టర్ తగులుతుంది మూవీలో ఎక్కడో అక్కడ ఒక క్యారెక్టర్ మనం నిజ జీవితంలో ఎక్కడో చూసుంటాం హండ్రెడ్ పర్సెంట్ సో ఇది మెథడ్ యాక్టింగ్ అని కొంతమంది అంటారు అబ్జర్వేషన్ కొంతమంది అంటారు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ అబ్జర్వేషన్లో వచ్చే లర్నింగ్ని కూడా గ్రాస్ప్ చేసి అండ్ దెన్ యూజింగ్ ద టూల్స్ వాడు ఉత్తేజ్ గారు గేర్లీ వన్ మోర్ థింగ్ అంటే మేము సినిమా చూసినప్పుడు సచ్ఏ రియలిస్టిక్ లవ్ కానీ మీ ఇద్దరి మధ్య నుంచి చూస్తున్నప్పుడు ఇది కదా నిజంగా నైంటీ సిక్స్లో ఈ విధంగానే ఉంటుంది మాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ లవ్లో మన చుట్టుపక్కల ఏమనుకుంటున్నారో మనం పట్టించుకోవద్దాం వెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత మన చుట్టుపక్కల ఏమనుకుని మనం అంతా పట్టించుకోవాలి సో ఇలాంటివి ఎక్కువగా మీ మెయిన్గా మీ పేర్లు ఎక్కువగా మాకైతే రిప్లక్ అయ్యాయి సో వాటి అంటే ఒక ఉమెన్ క్యారెక్టర్ నుంచి నైంటీ సిక్స్లోని ఆ విధంగా శేఖర్ గారు డిజైన్ చేసినప్పుడు హౌ యూ పర్ఫామ్ అంటే అలాంటి సత్యాస్ క్యారెక్టర్ వెన్ దే టోల్డ్ నాకు వాట్ ఐ లైక్డ్ అబౌట్ హర్ క్యారెక్టర్ ఇస్ దట్ షీ ఈస్ నాట్ గెటింగ్ క్యారీడ్ అవే బై హర్ హస్బెండ్స్ డ్రీమ్స్ ఆర్ హస్బెండ్స్ గోల్స్ అని ఇన్ హర్ మైండ్ సర్కార్ నౌకరుడు ముగుడుగా రాబోతున్నాడు మండల్ ఆఫీస్లో పనిచేస్తాడు విలేజ్లో మంచి గౌరవం ఉంది ఇన్ దట్ మెంటాలిటీ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ హర్ అండ్ ఆల్ అండ్ దట్ గెట్స్ చేంజ్ అది నాకు నరేష్ అప్పుడు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఐ డెంట్ రియలైజ్ అండి ఓకే సత్య ఓన్లీ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ సత్య ఓన్లీస్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ షీ హ్యాస్ అవర్ ఓన్ డ్రీమ్స్ అనుకున్నా కానీ వెన్ ఐ వాచ్ ద మూవీ ఐ రియలైజ్ అరే పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ హర్ మోర్ అన్నట్టు లైక్ హర్ ఫ్రెండ్ ఆర్ వాట్ ద సొసైటీ ఇస్ థింకింగ్ అబౌట్ ఇట్ అని సో వెరీ ఫ్రాంక్లీ ఈవెన్ ఆఫ్టర్ ద మూవీ దిల్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐమ్ డిస్కవరింగ్ అబౌట్ హర్ క్యారెక్టర్ సో ఐ డోంట్ నో హౌ సర్ సర్వ్ ఇన్ డ్రాఫ్టింగ్ సచ్ అటర్ అండ్ ఆయన చెప్పినట్లు

బట్ యాజ్ ఏ ఫస్ట్ మూవీ మీరు అనుకున్నట్టు సురేష్ బబ్లి గారు ఎందుకంటే ఆయన స్టూడియోలో కూడా వెళ్ళి ఏ విధంగా పని చేస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవడం జరిగింది సార్ మీకు చాలా తెలుసు అసలు ఐమ్ వెరీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాకు మ్యూజిక్ ఇస్ వెరీ క్లోజ్ మీ ఒక సినిమాలో ఒక మంచి పాట విన్నానంటే ఆ సినిమాకి నేను చాలా కనెక్ట్ అయిపోతా అండ్ ఆ నేను చాలా రీసెర్చ్ చేస్తా ఎలా అంటే ఒక మంచి పాట నేను రహమాన్ గారు పెద్ద ఫ్యాన్ నాకంటే పెద్ద ఫ్యాన్ లేడని గర్వంగా చెప్పుకుంటాను ఏం కావాలంటే ఒక పాట ఉన్నవి ప్రపంచంలో ట్ల్వ్ నోట్స్ మ్యూజిక్లో దాన్ని ప్రతి కంపోజర్ వాడతాడు కానీ కొన్ని పాటలు ఎందుకు నచ్చుతున్నాయి మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఎందుకు నచ్చుతున్నాయి సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ అనేది అది మన థియేటర్లో కూర్చున్నప్పుడు అర్థం కాదు మనకి కానీ ఏదో ఒక ఫీలింగ్ ఉంది ఏదో ఒక ఎలివేషన్ ఉంది ఏదో ఒక ఇమోషనల్ టచ్ అవుతుంది ఇది మనకంత టచ్ అయినప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఆలోచించేటప్పుడు ఇది సీన్ అని డైరెక్టర్ చెప్తారు దీనికి ఏదైనా వాయించచ్చు కానీ సమ్ వెలర్ ఈస్ ఆర్ సో టచింగ్ దాట్ ఆ సీన్ చూస్తే ఏడిపోస్తున్నప్పుడప్పుడు కొన్నిసార్లు కామెడీ ట్రాక్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు బ్రహ్మానందం గారి సీన్స్లో కొంతమంది బ్యాక్గ్రౌండ్ ట్రాక్ చేస్తారు కదా అసలు ఎలా ఆలోచిస్తారు ఆ సౌండ్ మీకు మైండ్లోకి ఎలా వస్తుందని అనిపిస్తుంది నాకు సో ఆ ప్రాసెస్ అనేది నాకు చాలా ఇష్టం సో ఐ ఫోకస్ అ లాట్ ఆన్ బీజియం అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్స్ బిజిఎం ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ సురేష్ బబ్లిక్ గారు అండర్ రేటెడ్ మ్యూజిక్ రైటర్ అయిపోతున్నారు ఏమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది చాలా కనబడట్లేదు లైమ్ లైట్లోకి రావట్లేదు ఏమో అని సచ్చే ప్రెసెంట్ మ్యూజిక్ అందిస్తూ ఉంటారు మంచి మంచి బ్యాక్ మ్యూజిక్ బలగం కూడా మనకి ఎంత బాగా చేస్తారు ఆయన అసలు అండ్ అది కదా యాక్టర్కి ఎంత హెల్ప్ అవుతుందో ఐ డోంట్ థింక్ వన్ నోస్ ఒక బీజిఎం అనేది పీపుల్ అండర్స్టాండ్ వాట్ బీజిఎం ఈస్ చిన్న క్రెడిట్స్లో రాస్తారు స్కోర్ బై దిస్ పర్సన్ అని కానీ సినిమా అంతా ఉండేది అదే మనని మన ఏడిపిస్తుందంటే అదే మన నవ్విస్తుందంటే అదే అండ్ యాక్టర్స్కి బ్యాక్ బోన్ ఇస్ బీజిఎం లేకపోతే నేను లిటరలీ నుంచోచ్చు వెనకాల మ్యూజిక్ ప్లే అయితే ఎలివేషన్ నేను లిటరలీ నుంచి వెనకాల ఒక షైనాయి వాయిస్తే అది పెళ్ళి అని అర్థం అవుతుంది నుంచి ఒక సాడ్ మెలడీ వాయిస్తే అది నేను ఏడ్చేటట్టు ఉంటుంది నేను ఏడకపోయినా ఆ సీన్ అలా కన్వే అవుద్ది అట్లీస్ట్ సో ఒక బ్యాక్ బోన్లా ఉంటుంది అది రెహమాన్ గారిది కూడా చాలామంది పాటలు బాగుంటాయి అంటారు కానీ ఆయన బీజిఎం అయితే అసలు ఏడిపిస్తారండి నిజంగా స్టిల్ అందుకే యానిమల్ లో యూస్ చేయడం జరిగింది రీసెంట్ గా వచ్చిన యానిమల్ కూడా యూస్ చేయడం ఎంత హ్యాపీ అయ్యాను అంటే అయ్యా రణవీర్ కపూర్ ఎంట్రెన్స్ సీన్ లో వాళ్ళు రోజా పాటలు ప్లే చేశారండి నేను అక్కడే ఫ్యాన్ అయిపోయాను అసలు సందీప్ రెడ్డి గారు థ్యాంక్ యూ అన్నాను నేను అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు సో భావన గారు అంటే ఈ సినిమాలు చెప్పినంత సెన్సిటివ్ కంటెంట్ ఇండియన్ కల్చర్ కి ఇంకా అంత అడాప్ట్ అవ్వలేదు స్టిల్ ఇంకా అవేర్నెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు అది వెళ్ళి మెడికల్ షాప్ లో అడగడానికైనా దాని ఎనీథింగ్ బట్ యాజ్ ఎ ఉమెన్ సైడ్ ఆ క్యాటర్ మెయిన్ గా చూసుకుంటే గోపాల్ ఇస్ డూయింగ్ దట్ వర్క్ అంటే మెయిన్ గా బట్ ఒక వైఫ్ గా లేకపోతే ఒక వుమన్ ఏ విధంగా ఉంటుంది అట్ దట్ 96 ఆర్ నౌ 2000స్ ఏ విధంగా ఉన్నారని అనుకుంటారు మీరు అంటే 96 కానీ people keep asking if it is relevant now relevant now I feel, yes it is relevant and they, we are the most populated uh, country yes. in the world and still we are feeling shy to talk about uh, condoms and uh, yes. safe sex practices so i don't know how it is but how it should be is everyone should be talking about it yes. and in recently i saw this movie oh my god uh, also which spoke about sex education yes, such yes. a beautiful movie Game performance yeah really a... and and uh, they told about uh, sex they spoke about sex education in a way where it reaches every audience mm -hmm. in india

బట్ అలాగే ఒక ప్రాబ్లం వస్తుంది సేఫ్టీ యూస్ ఏంటంటే డెఫినెట్లీ ఫీల్ అవుతారు కొంచెం షైగా బట్ అలాంటిది మీరు ఒక లీడ్ యాక్టర్గా తీసుకొని ఒక స్టోరీని తీసుకొని ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారని మీరు అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ అనే టాపిక్ చాలా చాలామందికి ఆక్వర్డ్గా ఉంది సో ఇప్పుడు సేఫ్టీ పెట్టుకోవడం అనే టాపిక్ వెనకాల ఉన్న టాపిక్ సెక్స్ బేసిక్లీ సో దాన్ని రివాల్వ్ అయ్యే ఏ టాపిక్ అయినా చాలా ఓపెన్గా ఇప్పుడు కొంచెం బెటర్గా మాట్లాడుకుంటున్నాం ముందు మన టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్స్లో అయినా అలాంటి మూవీలు కూడా ఎక్కువ రాలేదు అసలు సెక్స్ అనేది అండ్ ఒక మేల్ యాక్టర్ ఫీ ఫీమేల్ లీడ్ కిస్సింగ్ సీన్సే ఇప్పుడిప్పుడు వచ్చేది ఆడియన్స్కి ఈ డిసీజ్ అంటే తెలుసు ఆడియన్స్కి ఈ డిజీజ్ అంటే సెక్స్ అనే టాపిక్ ఎంత ప్రామినెంట్ ఉందో తెలుసు కానీ ఐ థింక్ వీ కమ్ టు పాయింట్ వేర్ వివ్ సీన్ మూవీస్ లైక్ ప్యాడ్ మ్యాన్ కానీ ఒక టాయిలెట్ కానీ లేకపోతే దీస్ ఆర్ ఇన్స్పైరింగ్ స్టోరీ పీపుల్ నో ఇట్ బట్ హౌ డూ షో ఇట్ ఎంగేజింగ్లీ అండ్ ఎంటర్టైనింగ్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓకే ఇప్పుడు ఈ తెలుసు కదా మూవీకి ఎందుకు వస్తారు అని ఉండదు ఈ తెలిసిన టాపిక్లోనే చాలా తెలియని విషయాలు కూడా ఉంటాయి మన భారతదేశంలో అసలు ఎపిడమిక్ వచ్చిందని కొంతమందికి తెలియదు ఎపిడమిక్ వచ్చినా ఎలా ఎఫెక్ట్ అయ్యారు సిటీస్లో కొంతమందికి తెలుసు విలేజ్లో అసలు తెలియదు ఎలాంటి అవేర్నెస్ ఏ ప్రదేశంలో ఉందో తెలియదు సో తెలిసిన టాపిక్కి తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి సో వై కాంట్ కాంటీ కవర్ దిస్ అన్ని దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఆకాష్ బ్ర ఎందుకంటే తెలుగు సినిమాలో ఉన్న హీరోలు ఏ ఇండస్ట్రీలో కూడా మనకు కనబడు ఆడియన్స్ ఆల్వేస్ ఫీల్ దే ముందు మీరు యాక్టర్ అవ్వండి తర్వాత మేమే స్టార్ని చేస్తాం మిమ్మల్ని విత్ యువర్ మూవీస్ ఆర్ ఎనీథింగ్ బట్ యువర్ ఆల్ అంటే మీరు లెజెండరీ డైరెక్టర్స్తోనే ప్రతి ఒక్కరితో కూడా మీరు ఆల్రెడీ యాక్టర్ని ప్రూవ్ చేసుకున్నారు బట్ వాట్స్ యూర్ నెక్స్ట్ స్టెప్ ఇంకా టైం ఉంది అనుకుంటాను ప్రూవ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఐమ్ గ్రేట్ఫుల్ ఎవరు ఎవరైతే డైరెక్టర్ నన్ను పొగిడారు హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ చెప్తాను నేను వాళ్ళకి ఎందుకంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వాళ్ళు క్రియేట్ చేశాను నేను నటుడిని అది కూడా ఒక డ్రీమే అండి నాకు ఫస్ట్ నా డ్రీమ్ మమ్మీని కన్విన్స్ చేయడం ఎందుకంటే షీ వాస్ ది ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ షీ వాస్ హౌ మచ్ హార్డ్ వర్క్ దట్ ఇట్ టేక్స్ అండ్ ఎవరైతే మా మదర్కి చెప్తున్నారో దట్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ అ బిట్ అని యాజ్ అన్ యాక్టర్ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ రైట్ అండ్ డైరెక్టర్స్ని కన్విన్స్ చేయడం కానీ ఈ రాఘవందరావు గారు ఎప్పుడైతే చెప్పారు నాకు కొంచెం న్యాచురల్గా చేసామంటే ఇట్స్ మోర్ దెన్ అన్ అవార్డ్ ఫీలింగ్ ఫర్ మీ ఇప్పుడు నా నెక్స్ట్ మూవీ కూడా అది అవ్వచ్చు ఎవరికైనా డైరెక్టర్కి ఈ సినిమానిచ్చి రావచ్చు లేకపోతే నేను ఎక్కడో ఆడిషన్ ఇచ్చి దాని ద్వారా రావచ్చు కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్క్రిప్ట్ అండ్ ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఐ టేక్ అ రోల్ కమర్షియల్ మూవీస్ ఇష్టం నాకు చేయడం నాకు కామెడీ చేయడం చాలా ఇష్టం చాలా మందికి అనిపించదు నేను కామెడీ చేస్తా అని బట్ ఐ థింక్ ఐ క్యాన్ డూ కామెడీ అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది దీనికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నాకు సర్కార్ నౌకరి ఇమోషనల్ డెప్ సీన్స్ కంటే ఇంకా బెస్ట్ మెమరీ

సో ఒక్క నిమిషం ఆయన ఫ్రీజ్ అయిపోయి ఇదేంటి రాఘవేంద్ర రావు గారు ఉన్నారు తనికల బజ్ గారు ఉన్నారు సో అప్పుడు గోపాల్ వెళ్ళిపోయి మళ్ళీ ఆకాష్ వచ్చేస్తే ఐ మీన్ హీస్ అడ్మైరింగ్ మళ్ళీ వెళ్ళే నేను క్యారెక్టర్ రావాలని మళ్ళీ గోపాల్ వచ్చి హీస్ పెర్ఫార్మింగ్ దొకా సో అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అసలు ఏం జరుగుతుంది సార్ ప్రొడ్యూ ఐ మీన్ డైరెక్ట్ చేస్తున్నారు ఆయన ఇంత పెద్ద యాక్టర్ చెప్పండి భావన కదా అదే చాలా పెద్ద డిబేట్ అవుతుంది లేకపోతే ఇక్కడ అవునా అండి

ఇప్పుడు ఉంటుంది కదండీ షువర్ అయిపోతాం కదా నేను యాక్చువల్లీ చిరంజీవి టూ థౌసండ్ ఎయిటీన్ ఫస్ట్ టైం కలిశానండి ఒక చీఫ్ గెస్ట్గా మా మదర్ని చిరంజీవి గారిని పిలిచారు అప్పుడు నేను డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నాను ఆయనను కలిసిన తర్వాత నా బాడీలో ఎలాంటి షివర్ వచ్చిందంటే మీరు ఏం చేస్తాను నన్ను అడిగారు చిరంజీవి గారు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అని చెప్పాను అది ఎందుకు చెప్పాను ఎలా చెప్పాను అసలు నేను చూడ్డానికి కూడా లేని ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎంత గడ్డం వేసుకుంది అంటే నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ ఏంటంటే డిగ్రీ థర్డ్ ఇయర్ కదా మమ్మీ పక్క నుంచి అండి ఆ డిగ్రీ థర్డ్ ఇయర్ సార్ నన్ను అలాంటి షివర్ అండ్ మళ్ళీ ఆయన్ని ఆయన ఎంత పెద్ద స్టార్ అంతే పెద్ద చాలా హంబుల్ పర్సన్ అండి ఆయన ఎందుకంటే మేము ఆయన రిక్వెస్ట్ చేసిన చేసినందులో ఒకటే మా ట్రైలర్ చూడండి సార్ అండ్ మీరు ఒకవేళ వీడియో ద్వారా మాకు ఏమైనా చిన్న బిట్ ఒక లైన్ పంపిస్తారంటే ఆ పంపించి అని చెప్పాం ఒక బైక్ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించిందో అని ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచారు ఆయన మాతో ఆల్మోస్ట్ వన్ అవర్ కూర్చున్నారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్ ఇచ్చారు మాతో అండ్ అది చేయాల్సిన అవసరం ఆయనకు అస్సలు లేదు ఎస్పెషల్లీ మాలా న్యూ యాక్టర్స్కి ఇదేమన్నా నాని గారు వెళ్తే అప్పుడు అప్పుడు చేయొచ్చు ఆయన కావాలంటే కానీ ఇది ఆ టూ న్యూ యాక్టర్స్ స్టఫ్ ఈ సో అంబులండి అక్కడ కూడా నాకు అసలు ఆయన కళ్ళలో కళ్ళు పెట్టే అర్హత లేదనుకుంటున్నాను ఇలాగే ఉంది నేను మొత్తం ఈజ్ టూ అండి గ్రేట్ బావన చిరంజీవి గారితో యాక్చువల్లీ నాకు ఫస్ట్ వెళ్తున్నామని చెప్పినప్పుడు ఏమనిపించలేదు మంచిగా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయా తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సెటప్ అంతా చూసి సిట్టింగ్ మీ అరే సార్ రాబోతున్నారు సార్ రాబోతున్నారు సార్ రాబోతున్నారని

ఎవరు నమ్మలేదు కానీ సూపర్ ఫైనల్లీ విష్ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ అంటే మీ సినిమాకి ఎందుకు రావాలి అని ఆడియన్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ టీజర్ ట్రైలర్ ద్వారా చాలా క్లారిటీగా చెప్తున్నాం మనం ఏం చూపించబోతున్నాం ఏం క్లియర్ క్లియర్గా చెప్పబోతున్నాం సో విష్ యు ఆల్ ది సక్సెస్ థాంక్యూ సో మచ్ జనవరి 1 న ఒక న్యూ కమర్స్ ఒక న్యూ స్టాంప్ తో రావబోతున్నారు yes థాంక్యూ ఫర్ హావింగ్ us థాంక్యూ సో गाइस మీరందరూ కూడా జనవరి 1 న తప్పకుండా ఆయన నౌకరీ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో మీరు కూడా మీ అయితే జనవరి ఫస్ట్ థియేటర్స్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి సో విష్ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ సో మరొక ఎండ్రోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం